సార్ నమస్తే సార్. సాధారణంగా మనం చూసుకున్నట్లయితే బాలీవుడ్లో డ్రగ్స్ విషయంలో చాలామంది మీద ఇట్లా కేసెస్ రావడం అనేది జరిగింది. ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే షారుఖ్ ఖాన్ వాళ్ళ అబ్బాయి ఆర్యన్ ఖాన్, అతనికి బెయిల్ అనేది రావడం లేదు. సో దేనికోసం అంటారు, ఏ ఏ కారణాలు బేస్ చేసుకుని అతనికి బెయిల్ అనేది రావట్లేదు? సాధారణంగా డ్రగ్స్ కేసు విషయంలో అయితే అంటే చిన్న మోతాదులో దొరికినా కూడా మినిమం 90 డేస్ నుంచి 100 డేస్ పడుతుంది బెయిల్ రావడం. అంత ఈజీ ఏంటా? ఓకే, అంటే మిగతా కేసుల్లో లాగా ఎలా ఫస్ట్ బెయిల్ క్యాన్సిల్ అవుతే రెండో బెయిల్ క్యాన్సిల్ అవుతే 3 బెయిల్కో రాదు. ఎందుకంటే డ్రగ్స్ కేసు విషయంలో ఖచ్చితంగా 90 డేస్ పైన పడుతుంది, దానికి ఎంక్వైరీలు ఏమీ జరగాలి. ఎందుకంటే గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుంటుంది డ్రగ్స్ విషయం, కొన్ని వేల జీవితాలు వందల జీవితాలు నష్టం అవుతుంటాయి. అందువల్ల కోర్టులు కూడా వాళ్ళ పూర్తి స్థాయి ఎంక్వైరీలు ఎవరిని అవుతారో కానీ ఛార్జ్షీట్ పెడతారు కానీ నమ్మేది ఉండవు. 90 డేస్ పైన పడుతుంది. ఓకే, అయితే రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ సుశాంత్ హత్య జరిగిన తర్వాత చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు డ్రగ్స్ కేసు విషయంలో రావడం జరిగింది, బయటకు రావడం జరిగింది పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు. మరి వాళ్ళని కూడా సరైన విచారణ జరిగింది అనడానికి ఎక్కడ రుజువులు లేవు. సో ఇప్పుడు పొలిటికల్గా బీజేపీ ఏమైనా టార్గెట్ చేసిందంటారా దీన్ని, ఈ ఆర్యన్ ఖాన్ విషయంలో చూసుకున్నట్లయితే? ఫస్ట్ మీరు అడిగిన దాంట్లో ఫస్ట్ చెప్పిన తర్వాత బీజేపీ చెప్పారు. ఎందుకంటే డ్రగ్స్ అనేది బాగా కాస్ట్లీకి సంబంధం, దాన్ని వాడేవాళ్ళు పేద మధ్యతరగతి వాళ్ళు వాడరు, అంటే కొనలేరు. అందుబాటులో ఉంటే వాడతారేమో, కొనలేరు. అందువల్ల విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి ఒక స్టైల్స్ జీవితానికి హైఫై లైఫ్కి అలవాటు పడినటువంటి వ్యక్తులు ఇది డ్రగ్స్ కొనగల కెపాసిటీ ఉంటుంది. ఈ టాలీవుడ్కి బాలీవుడ్కి ఇలాగ సినిమా రంగంలో పెద్దలు, అలా కొంతమంది పారిశ్రామిక రంగంలో పెద్దలు, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఉపయోగిస్తుంటారు. మరి దురదృష్టవశాత్తు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. పెద్ద ఫ్యామిలీస్ డబ్బుతోటి వ్యవహారం అంటే ఇండియాలో ప్రతిదీ కూడా డబ్బుతో కొనవచ్చు. అందువల్ల ఇక్కడ పేదవాళ్ళకు ఒక న్యాయం, పెద్దవాళ్ళకు ఒక న్యాయం. జనరల్గా చూస్తే పెద్దవాడు కొంచెం ఏ మినిషన్లో పట్టుకున్నా లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఫీల్ అవ్వచ్చు. ఇలాగే ఇప్పటి వరకు టాలీవుడ్లోనే తిరిగి బాలీవుడ్లోనే తిరిగి చాలా మంది తప్పించుకోగలిగారు డ్రగ్స్ అని ఈ రోజుకి ఈ రోజు వాడుకుంటుంది కాదు. అయితే ఆర్యన్ ఖాన్ విషయంలో అది ఖచ్చితంగా ముందు ప్రీప్లాన్డ్గా మొదట సమాచారం అందింది వాళ్ళకి ఆ క్విజ్లో వాళ్ళు ఎందుకు డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు, ఇక్కడ చూడాలి మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనికి ఇతర పార్టీలు వాళ్ళు టార్గెట్ చేసాయా, పొలిటికల్ ఏమో ఉందా అన్నది అది అప్రస్తుతం. అక్కడ నేరం జరిగిందా లేదా అన్నది చూడాలి. కానీ ఇక్కడ మీరు వేసిన క్వశ్చన్లో గతంలో చాలామంది తప్పించుకుపోయారు కాబట్టి పొలిటికల్ హ్యాండ్ ఉండడం వల్ల తప్పించుకున్నారు. ఇప్పుడు ఇతను ఇరుక్కుపోయాడు కాబట్టి బీజేపీ అన్న టార్గెట్ చేసిందా అని అడిగినట్టుగా నాకు అనిపించింది. అంటే ఇప్పుడు ఆర్యన్ ఖాన్ అనగానే మనకి ఒక ముస్లిం కమ్యూనిటీ అనేది వస్తుంది కదా, సో ఆ బేసిస్ లో ఏమన్నా డ్రగ్స్ అనేదానికి డ్రగ్స్ వాడేదానికి కులంతో కానీ మతంతో కానీ సంబంధం లేదు. ఇద్దరు ఒక వాళ్ళు డబ్బుకో దేనికో ఇన్ఫ్లుయెన్స్ కి గురి వాళ్ళు తప్పించుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇతను రెడెండ్గా దొరికిపోయాడు, దొరికిపోయాడు కాబట్టి బీజేపీ టార్గెట్ చేసింది అతన్ని. టార్గెట్ అన్నది పక్కన పెట్టండి, అసలు డ్రగ్స్ అన్నది అక్కడ జరిగిందా లేదా పార్టీ జరిగిందా లేదా, అతని చాటికి వ్యవహారాలు అన్నీ కూడా మనకి వచ్చే ఎన్సీబీ అధికారులు వెళ్ళి నిండే అరణ్య పాండ్యం ఇంటి మీద, షారుఖ్ ఖాన్ ఇంటి మీద కూడా సోదాలు చేయడం జరిగింది. అవును, ఎంత పక్క ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి టార్గెట్ అక్కర్లేదండి, రెడెండర్గా దొరికిన దానికి. అంటే టార్గెట్ చేయకపోతే వదిలేయాలి అని అర్థం. అంటే మిగతా ప్రభుత్వాలు మిగతా వాళ్ళు ఇలా తప్పించుకుంటారు కాబట్టి ఇతను తప్పించుకోవడానికి అవకాశం లేదంటాం. ఓకే, మిగతా వాళ్ళు టార్గెట్ చేయబడలేదంటే అంత ఏ కారణాల చేత తప్పించుకోబడదు. నిజంగా కానీ ఎదిగితే వందల మంది దొరికేస్తారండి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా. అందరినీ అంటలేదు డ్రగ్స్ తీసుకునేవాడు ఎక్కువ. మరి టాలీవుడ్లో కూడా
నోటీసులు ఇచ్చారు, స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ నోటీస్ ఇచ్చారు రమ్మన్నారు, ఓ 20 రోజులు అడావిడి చేశారు, ఆ తర్వాత పక్కకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు నేరం చేయలేదని చెప్పినట్టు కదా, ఆడాలి నేరం చేయలేదని చెప్తే మరి వాళ్ళని ఎందుకు పిలిపించారు? ఎన్నో అనుమానాలు, బాగా పెద్దవాడు కాబట్టి పక్కకు వెళ్ళగలిగారు. మళ్ళీ రెండో మారు జరిగింది, దాని విషయం ఎంత కానీ ఇప్పుడైతే ఒక కేసు పెట్టడానికి దీనికి మధ్య కొంచెం టైం ఉందో, అందులో లాబింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఛాన్స్ ఇవ్వలేదు అలాంటిది, ఎవరు ఉంటుందేమో అని టక్కుమని దొరకడం తీసుకెళ్ళడం అరెస్ట్ చేయడం. అందువల్ల ఇది కోర్టు చూసుకుంటారు, కోర్టులో పరిధిలో అంతే తప్ప బీజేపీ గవర్నమెంట్ హ్యాండ్ ఉందా? అతను ముస్లిం కాబట్టి ముస్లిం కమిటీ ఏ కమ్యూనిటీ అయినా శిక్షించవలసింది. సార్, అయితే ఆర్యన్ ఖాన్ విషయంలో ఇంతమంది ఉండగా కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాళ్ళని ఇట్లా పట్టుకొని పెట్టేసి దొరకని వాళ్ళని కూడా ఇట్ చేస్తున్నారు కదా. సో మరి అనన్య పాండే విషయం చూసుకున్నా, అండ్ మంత్రులు కూడా చాలామంది చెప్తున్నారు కదా దీని గురించి, మరి ముస్లిం కమ్యూనిటీని బేస్ చేసుకుని అక్కడ అదేమన్నా జరుగుతుందని అంటారా? ఇక్కడ అదే చెప్తున్నాండి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద సమర్థవంతమైనటువంటి పాలన అందిస్తుంది మోడీ గారి విషయం. రెండోసారి కూడా మొదటిసారి తీసుకున్న దానికంటే ఎక్కువ సీట్లు తీసుకున్నారు. దీనికి అనేక మంది ట్రిపుల్ తలాక్ చెప్పడం వల్ల అనేక మంది ముస్లిం కమ్యూనిటీ వాళ్ళే భారీగా ఓట్లు వేసి మోడీ గారిని తెచ్చుకున్నారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వీళ్ళందరూ కూడా క్యాంపెయినింగ్ చేశారు. అందువల్ల భారతీయ జనతా పార్టీ ఇది హిందువుల పార్టీ అనే ఒక ముద్ర ప్రతిపక్షాలు సమర్థవంతంగా ఎగురుతాయి. అందువల్ల ప్రజల మైండ్లో ఏమీ లేకపోయినా సరే మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా, అతను ముస్లిం కాబట్టి ఇది హిందూ పార్టీ కాబట్టి షారుఖ్ ఖాన్ చేశారు అని ప్రతిపక్షాలు ప్రతిదాన్ని పొలిటికలైజ్ చేయడంలో భాగంగా ఇక్కడ చేసిన మహారాష్ట్రలో మంత్రులు అన్నారు. ఆ మంత్రులు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చూసినా కూడా కోతంత్రంలో పెట్టి చేస్తున్నారు, ప్రతి దానికి కూడా ప్రణాళిక తీస్తున్నారు. ప్రజల మైండ్ని పొల్యూట్ చేసి రెండోసారి మళ్ళీ మోడీ గారు వస్తారేమో అధికారంలోకి రానివ్వకూడదన్న ప్రయత్నంలో భాగంగా కులాల మధ్య మతాల మధ్య ఇవి చేయడానికి ట్రై చేస్తున్నారు తప్ప ఏమి కాదు. ఇప్పుడు అనన్య పాండే ఉంది, చిక్కి పండే కూతురు ఆవిడింటికెళ్ళి సోదాలు చేశారు కదా, ముస్లిం ఎక్కడ జరిగినా తప్పు శిక్షించవలసింది. ఇక కోర్టు వరకు వచ్చాక ఇక ప్రభుత్వంతో సంబంధం లేదు, కోర్టు చూసుకుంటారు. ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళే అతనేమీ లేదో వస్తే ముస్లింలు వదిలేశారా, ఒకవేళ శిక్షిస్తే ముస్లింలు శిక్షించారా, అలాంటి వాక్యాలలో కూడా కోర్టు కంటకట్టేటువంటి మహానుభావులు ఉన్నారు. అందువల్ల తప్పు జరిగింది, అరెస్ట్ చేశారు, కండక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు లా పరంగా చూసుకుంటే, ఓకే మీరు చెప్పారు 100 రోజులకి బెయిల్ అనేది 100 రోజులు పడుతుంది, 90 నుంచి 100 రోజులు పడుతుంది బెయిల్ రావడానికి అని చెప్పారు. సో ఒకవేళ సాక్ష్యాలు ఇదిగా దొరికిన తర్వాత బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయా దానికి కూడా? అంటే బెయిల్ వేరు అంటే జైలు వేరు. ఓకే, రిమాండ్లో ఉంటాడు. అవును, 100 రోజులు పడుతుందంటే మినిమం మీరు తీసుకునే టైం. ఓకే, దానికి వాళ్ళు చార్జ్షీట్ వేయాలి. చార్జ్షీట్ వేసాక సాక్ష్యాలు అనుకూలంగా ఉన్నా లేకపోయినా కూడా బెయిల్ పొందడం అనేది అతను యొక్క రాజ్యాంగపరమైన తప్పు. ఓకే, తర్వాత ట్రయల్ అవన్నీ జరిగి ఒక వ్యక్తి నేను నిర్దోషిని అనే నిరూపించుకునేటువంటి హక్కు అతనికి ఉంటుంది. బెయిల్ పొందడం అనేది అతను రాజ్యాంగపరమైన, అయితే ఈ లోపల ఇంతకాలం పాటు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు అంటే దానికి కొన్ని ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి. ఓకే, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో ఎక్కడైనా చార్జ్షీటు అందరినీ ఎంక్వైరీలు చేయకుండా ముందుగా కానీ బెయిల్ ఇస్తే ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో, నేరస్తు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందేమో అని వాళ్ళు చార్జ్షీట్ వేసేంత వరకు కూడా బెయిల్ ఇవ్వరు. Okay. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and
Hot Hot News. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.